बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। आंध्र प्रदेश राष्ट्र में उठी उपाध्याय या बोधना सामर्थ्यांपाई आंध्र प्रदेश प्रभुत् दीक्षा अने ऐप द्वारा ऑनलाइन ट्रेनिंग अने उपाध्याय को इतर ऐदो तरगति वरकू बोधिस्ट उपाध्याय वारंत खचिता दीक्षा अने ऐप द्वारा ऑनलाइन ट्रेनिंग अने पासी अवसर उ मरी दी संबंधी पूर्ति विवरा वे उपाध्याय को दीक्षा दीक्षा ऐप वेदिकगा शिक्षणा कार्यक्रम ऐदव तरगति वरकू बोधिस्ट टीचर्लकु ट्रैनिंग 18 मॉड्यूल्स तैयारी प्राथमिक स्थायिलो विद्यनु बलोपेतम चेसी बोधना सामर्थ्यान्नि पेंपोंदिंचेंदुकु उपाध्यायुलकु दीक्षा आन्लाइन टीचर ट्रैनिंग कोर्सुलु 2021 पेरिट शिक्षण अंदिस्तुन्नारु। 1 नुंचि 5व तरगति वरकु बोधिस्तुन्न उपाध्यायुलकु ई नेल 7न మొదలైన శిక్షణ తరగతులు జూన్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి। ఓరియంటేషన్ ఇన్ న్యూ టెక్స్ట్ బుక్స్ వి లవ్ రీడింగ్ దీక్షా కంటెంట్ క్రియేషన్ పేరిట 3 కోర్సులను అందిస్తున్నారు। జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమగ్ర శిక్షా అధికారులు ఏర్పాట్లు చేశారు। జిల్లాలో ఇప్పటికే ఆన్లైన్ వేదికగా శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది। మరి टोटल 7403 मंदी श्रीकाकुलम संबंधी जिल्लालो शिक्षण पोंदुतुन्नारु। बोधना सामर्थ्यान्नि पेंपोंदिंचेंदुकु सरिकोत्तगा आविष्करणलतो 2019 आगस्ट 21न एनसीईआरटी निष्ठा नेशनल इनिशिएटिव फर् स्कूल हेड्स एंड टीचर होलिस्टिक अडवांसमेंट రూపొందించింది। అందులో భాగంగా ఆన్లైన్ ద్వారా దీక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నారు। జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 2410 ప్రాథమిక పాఠశాలలు ఉండగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులు 7403 మంది ఉన్నారు। వీరంతా దీక్షా యాప్ ద్వారా ఆన్లైన్ శిక్షణలో పాల్గొంటున్నారు। పక్షం రోజులు శిక్షణలో 18 మాడ్యూల్స్ ను తయారు చేయాల్సి ఉంటుంది। కోర్స్ పూర్తయితే టెక్స్ట్ బుక్స్ రూపకల్పన బోధనా సామర్థ్యం పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు। ఆన్లైన్ ట్రైనింగ్ కోర్స్ మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి। కోర్స్ 1 ఈ నెల 7 నుంచి 22వ తేదీ వరకు కొత్త పాఠ్యపుస్తకాల తయారీ కోసం శిక్షణ। కోర్స్ 2 మే 23 నుంచి 28 వరకు వి లవ్ రీడింగ్ మీద శిక్షణ। కోర్స్ 3 మే 29 నుంచి జూన్ 1 వరకు దీక్షా కంటెంట్ క్రియేషన్ రూపకల్పన। కొత్త పాఠ్యపుస్తకాల రూపకల్పనలో మ్యాథమెటిక్స్ ఈవిఎస్ ఇంగ్లీష్ తెలుగు సబ్జెక్టులో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది। దీక్ష ఆన్లైన్ ట్రైనింగ్ కోర్సులకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు పాల్గొనాలి। ఆన్లైన్ ద్వారా లైవ్ వీడియోలను చూడాలి। ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7.5 గంటల మధ్య ఆన్లైన్ బోధనా తరగతులు ఉంటాయి। యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన బోధనా వీడియోలను చూడాలి। ఒక్క రోజు కూడా సెలవు అనేది ఇవ్వకూడదు, అబ్సెంట్ పెట్టకూడదు। ప్రతి ఉపాధ్యాయుడు దీక్ష యాప్ నుంచి ఆన్లైన్ లో లేదా ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవాలి। వారి పేరు మీద ఒక అకౌంట్ తెరుచుకోవాలి। యూజర్ నేమ్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకొని వాటి ద్వారా ప్రతిరోజు లాగిన్ కావాలి। మొత్తం 18 మాడ్యూల్స్ ను తయారు చేయాల్సి ఉంటుంది। మరి ఉపాధ్యాయులంతా కూడా గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి మరి దీక్ష అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ ద్వారా ఈ కోర్స్ కు సంబంధించినటువంటి వీడియోస్ ని చూడవచ్చు లేదా YouTube ద్వారా కూడా డైరెక్ట్ గా మరి ఈ వీడియోస్ అనేవి చూడవచ్చు। మరి చూసిన తర్వాత వారు ఈ 18 మాడ్యూల్స్ కు సంబంధించిన వాటిని పోర్ట్ఫోలియోస్ తయారు చేసి మరలా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది। విజయవంతం చేయాలి। దీక్ష ద్వారా ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ కోర్సులు 2021 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి। వాస్తవానికి 2019 లో నిష్ఠా కార్యక్రమం ద్వారా మాడ్యూల్స్ తయారు చేయండి। ప్రాథమిక స్థాయిలో పాఠ్యపుస్తకాల రూపకల్పన చేయడం ద్వారా విద్యను బలోపేతమవుతుంది। ఆన్లైన్ క్లాసులకు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా హాజరు కావాలి అంటూ జే కృష్ణరాజు ఏఎంఓ ఇన్చార్జ్ సమగ్ర శిక్ష ఏపీసి శ్రీకాకుళం తెలియజేయడం జరిగింది। మరి ఇది టోటల్ గా ఉపాధ్యాయులకు దీక్ష అంటే దీక్ష అనే యాప్ ద్వారా ఆన్లైన్ ట్రైనింగ్ కు సంబంధించినటువంటి సమాచారం। ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సిరియా మీకు అందిస్తూ ఉంటుంది। మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సిరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।